నడిచే ఇండ్లేన్ కాడ ఈ విధంగా పోస్తున్నారు ఇప్పటికి పోసి కూడా చూడండి ఇగో ఎట్లా లేచిపోతుందో నీళ్లు పోయట్లేదు నీళ్లు లేక కూడా తెల్లగాయి మొత్తం దేనిపోతున్నది ఇది ప్రజా దైనన్యోగం అవుతున్నది చూడండి ఇక మీరు బా ఉన్నోళ్ళవన ఉండాల 10 మంది అలా ఉండాలి 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 సింగరాజపల్లి గ్రామం పంచాయతీలో దేరుపుల మండలం ఇక్కడ దయాకరరావు ఆధ్వర్యంలో ఆయన ఆధిపత్యంలో ఇష్టారాజ్యంగా ఇక్కడ నిధులు కేటాయించారు ఉన్న సీసీ రోడ్ల మీదనే డబుల్గా మళ్ళీ పోసుకుంటూ పోతున్నారు జనం నడవందుకు కూడా రోడ్లు పోయడం జరుగుతుంది మేము ఎంత ఆబ్జెక్షన్ చెప్పినా కూడా ఏం చేసుకుంటారో చెప్పుకోవాలి మేము పోసుకుంటాం అని అంటున్నారు మేము బిల్లులు రాకుండా చేస్తామన్నా కూడా మేము బిల్లులు అయితే రాకుండా చేస్తావా మేము చూసుకుంటాం మాకు దయాకర్ రావు ఉన్నాడు అనే ధీమాతోటి వీళ్ళు ఇష్టారాజ్యంగా రోడ్డు పోసారు ఇగో ఈ రోడ్డు కూడా ఇప్పటికి పోసి 3 రోజులు అవుతున్నది నీళ్ళు పోయట్లేదు ఏం లేదు ఇగో ఇవాళ వచ్చినందుకు ఇవాళ ఇగో ఈ మట్టి పోస్తారు తప్ప ఇంతవరకు నీళ్ళు కూడా పోయట్లేదు వీళ్ళు అని ఈ బిల్లులు రాకుండా చేసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుంది నేను కాదనట్లేదు అది కానీ లేందుకు పోయడం మంచిది ఇది కాకపోతే ఇంకా సైడ్ డ్రైన్ పెట్టుకుంటే బాగుంటుంది సైడ్ డ్రైన్ పెడతలేరు ఇగో ఇంతవరకు సైడ్లకు కొంత లోతులో ఉన్నది ఇంతవరకు అటు మొరం కూడా పోయట్లేదు ఇప్పటికీ ఇంత 1 కోటి రూపాయల వర్క్ చేస్తే మరి ఈ రోజు సింగరాజపల్లి గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న సీసీ రోడ్డు అభివృద్ధి పథకంలో మరి ఇక్కడ జనసంచారం లేని చోట సీసీ రోడ్లు మరి ప్రజాధనాన్ని లక్షల రూపాయలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారు మరి జనసంచారం లేని చోట స్థానిక లీడరు టీఆర్ఎస్ లీడర్ అయినటువంటి ఇంటికి సొంత ప్రభుత్వ నిధులను హెచ్చించి సీసీ రోడ్లు మరి వేసుకున్నటువంటి పరిస్థితి మరి చుట్టూ కూడా జనసంచారము లేని చోట చుట్టూ తన అసలు గ్రామంలో శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ల చుట్టూ కూడా ఈ సీసీ రోడ్లు అనేది నిర్మాణం జరుగుతుంది నిజంగా వాస్తవంగా సీసీ రోడ్లు ఉన్న అభివృద్ది చేయని దగ్గర మేము రోడ్లు అడితే అక్కడ అసలు ఎవరు పట్టించుకునే నాదు లేడు మరి శిథిలావస్థలకు చేరిన ఇళ్లలో సీసీ రోడ్లు వేసుకుంటుందనేది పూర్తిగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం గ్రామ అభివృద్ది అనేది జరిగితే ప్రజా అభిప్రాయం మేరకు గ్రామాభివృద్ది జరిగితే మేము సహకరిస్తాం కానీ నిరంకుశంగా వాళ్ళు ఎక్కడో కూర్చొని ప్లాన్లు అనేది తయారు చేసుకుని ఈ విధంగా మరి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరుస్తుందని మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం దాంతోపాటు వీళ్ళ అధికారుల మరి ఈ నాయకులకు తోడ్పాటుతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా అట్లే తయారైపోయినారు మరి బిల్లు అయ్యేటప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి మెజర్మెంట్ తీసుకుంటున్నారు కానీ దీన్ని సందర్శించలేదు వాస్తవంగా ఇక్కడ రోడ్డు అవసరం ఉన్నదా అనే అది ప్రణాళిక లేకుండా కూడా రోడ్లు అనేది వేస్తున్నారు మరి దీన్ని కూడా అధికారులు స్పందించి ఇప్పటికైనా స్పందించి దీన్ని ఈ యొక్క రోడ్లను బిల్లులు కాకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి లీడర్లు ఇక్కడ అవసరమైన చోట రోడ్లు అడితే మా కండువాలు వేసుకోండి మా పార్టీలోకి రండి మేము మీకు రోడ్లు ఇస్తాం ఇండ్లు ఇస్తాం అనేది ప్రలోభి పెడుతున్నారు అదైతే కరెక్ట్ కాదని మేము పూర్తిగా దీన్ని నిరంకుశ ప్రభుత్వ పరిపాలన మేము ఖండిస్తున్నాం.